శుభమ అని చెప్పేసి పెళ్లి చేసుకుని సంతోషంగా అత్తారింటికి వెళ్ళాల్సినటువంటి నవవధువు అకస్మాత్తుగా కుప్పకూలిపోయింది. ఏంటి అన్నది ఎవరికి అర్థం కాల. హాస్పిటల్ తీసుకువెళ్తే డాక్టర్ షాకింగ్ న్యూస్ చెప్పారు. ఆమె మరణించిందండి. ఎందుకు మరణించింది, ఏంటయ్యా అంటే, అప్పగింతలప్పుడు ఆమె ఏడ్చి 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 ఆ దుఃఖంలో గుండెపోటుతో మరణించిందండి అని చెప్పాడు. ఇంక ఏం చెప్పాలి ఈ వీడియో గురించి మీరు చెప్పండి. అప్పగింతలప్పుడు కన్నవాళ్ళు ఏడ్చి, మెట్టింటికి వెళ్ళబోయే ఆడపిల్ల ఏడ్చి, ఈ ఏడుపు అనేది శృతి మించినప్పుడు జరిగే విషాదం అనేటువంటి వార్త ఇది. ఈ వీడియో నేను ఎందుకు ఇస్తానంటే, మనం ఆల్రెడీ డిసైడ్ అయ్యి ఉండుంటాం పెళ్లి చేసుకుని వెళ్ళిపోవాలి అని, లేదు పెళ్లి చేసుకున్న తర్వాత పలానా చోటకు వెళ్ళాలి అని. మరి అటువంటి దానికి సంబంధించి ఎందుకు ఇంత దారుణంగా ఏడవాలి? కన్నవారిని వదిలిపెట్టి వెళ్తున్నప్పుడు బాధ ఉంటుంది, నాకు తెలిసి ఆ బాధ ఏంటో. మా అక్క చెల్లెలు పెళ్లి చేసినప్పుడు నేను చూశాను, ఈవెన్ నేను కూడా కంటతడి పెట్టుకున్నా. కానీ పుట్టినకి మరలా వస్తూనే ఉంటారు కదా, గొక్కబెట్టి ఏడవలసినంత అవసరం ఏముంది? గుండెపోటు వచ్చేలాగా ఏడవలసిన అవసరం ఏముంది? చాలా బాధేస్తుంది. దయచేసి ఆడపిల్ల ఇలా చేయదు ప్లీజ్. బాధ ఉంటుంది కాదన్న, కన్నవాళ్ళని విడిచి వెళ్తున్నప్పుడు, కొత్త ప్లేస్కి వెళ్తున్నప్పుడు బాధ ఉంటుంది. ఇంక అక్కడే ఉండాలి కాబట్టి మన ఇష్ట ఇష్టాలు అన్ని కూడా కొంత చేంజెస్ ఉండొచ్చు, లేదంటే కంటిన్యూ అవ్వచ్చు, నెంబర్ ఆఫ్ ఉంటాయి. అంత మాచేత ఇంత బాధ, వివరాలు చెప్పేసి కంక్లూడ్ చేస్తాను. ఈ వీడియో ఎక్కువ నేను చెప్పలేకపోతూ ఉన్నా. ఒడిశా సోనేపూర్ జిల్లా చెందినటువంటి, జులిందా ప్రాంతం చెందినటువంటి గుప్తేశ్వర సాహు అలియాస్ రోజీ ఆ అమ్మాయికి, బాలంగిర్ ఏరియా తెటల్గావ్ ప్రాంతం చెందినటువంటి బిస్కేషన్ అనే వ్యక్తికి నిన్ననే శుక్రవారం పెళ్ళయింది. పెళ్లి అంగరంగ వైభవంగా అయింది. ఇక అప్పగింతలప్పుడు ఆ అమ్మాయిని అబ్బాయి వాళ్ళకి, పెళ్ళికొడుకు వాళ్ళకి అప్పగించాలి కాబట్టి అప్పగిస్తున్న మూమెంట్లో ఒకసారి కుప్పకూలిపోయింది. అప్పుడు హాస్పిటల్ తీసుకెళ్తే చనిపోయింది అమ్మ అన్న. ఏం జరిగింది ఏంటంటే, అప్పగింతలు కదయ్యా, ఏడుస్తూ ఏడుస్తూనే ఉంది, ఎక్కిల్లో వచ్చిన కాబట్టి గుక్క పెట్టి ఏడ్చిన చిన్నపిల్లలాగా ఏడ్చి ఏడ్చి అలాగే కోళ్ళు పడిపోయింది అయ్యా అన్నారు. ఇంక చెప్పలేకపోతూ ఉన్నా, బట్ ఈ వీడియో పర్టికులర్గా ఎందుకు చెప్తున్నా అంటే, ఆడపిల్లలు అర్థం చేసుకోండి, మగవాళ్ళు లేని సరే అర్థం చేసుకోండి, కన్న తల్లిదండ్రులు లేని సరే అర్థం చేసుకోండి. సంతోషంగా సాగనంపని చోట బాధ వద్దు. ఒకవేళ బాధ అనేది ఉన్నా, ఊరికమ్మా ఎందుకు ఏడుస్తావు, నీ పుట్టిలకు నువ్వుడే రావచ్చమ్మా, ఈ ధైర్యం చెప్పండి. అన్నదమ్ములు లేని సరే ఏంటక్క ఏడుస్తావు, ఏంటి చెల్లి ఏడుస్తావు, ఎప్పుడైనా వచ్చేది నీ ఇల్లు, ఏం బావా పంపవా నువ్వు, లైక్ ఈ వేలో ఉత్సాహభరితమైన వాతావరణం క్రియేట్ చేయండి. దయచేసి శోకాలతో బాధతో ఒక రకమైన విషాద వాతావరణం అక్కడ క్రియేట్ చేయకండి. పెళ్లి బ్రహ్మాండంగా హాయిగా నవ్వుతూ సాగింది. అప్పగింతలు కూడా ఆవేలనే ఉండాలండి. విషాదంతో కూడా అప్పగింతలు కనుక ఉంటే అనుకున్నటువంటి ఇటువంటి విషాదమైన వార్తలు వినాల్సి వస్తుంది. దయచేసి మీదట ఈ వేళ ఎవరు ఉండరని, ఇటువంటి జరగవని చెప్పేసి, జరగకూడదని చెప్పేసి కోరుకుంటూ ఉన్నా, వేడుకుంటూ ఉన్నా.